ముఖ్యమంత్రి గారు ఈరోజు డ్రామాలు చేస్తా ఉన్నారు. విశాఖ రైల్వే జోన్ అని, విశాఖ రైల్వే జోన్ ఎప్పుడండి రీఆర్గనైజేషన్ ఆఫ్ 2003లో రీఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వే జోన్స్ లో అప్పటి తెలుగుదేశం నాయకులు, దివంగత నాయకులు ఎర్రన్నాయుడు గారు దానికి కమిటీ చైర్మన్. మరి ఆ రోజున మీరు ఒక మాట మాట్లాడలేదు విశాఖ రైల్వే జోన్ కావాలని చెప్పి. 2003లో మీరే ముఖ్యమంత్రి. 2014లో విశాఖ రైల్వే జోన్ కావాలంటే మీ ఎంపీలే రాయపాటి గారు, గల్లా గారు అడ్డుపడి విశాఖ రైల్వే జోన్కి అడ్డుపడ్డారు. మీరు మళ్ళీ ఈరోజు పొద్దున కూర్చొని మళ్ళీ మీరు విశాఖలో డ్రామాలు చేస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ నాకు మళ్ళీ మీరు డ్రామాలు చేస్తా, మళ్ళీ జనసేన నన్ను ఛాలెంజ్ చేస్తారా? వచ్చి మీకు మద్దతు ఇవ్వను, మీ డ్రామాలకు నేను మద్దతు ఇవ్వను. చాలు ఇచ్చింది చాలు. అలాగే ముదుపాక గ్రామంలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నేను మీకు మనస్ఫూర్తిగా మద్దతు పలికాను. ఏమీ ఆశించకుండా మీరు, ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబాడుతున్నాన్ని, ఇక్కడంతా నిరుద్యోగ యువత ఉన్నారు, వలసలాగిపోవాలి ఇక్కడి నుంచి. అందరికీ అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే కనీసం ఈ రోజున మీరు పెందుర్తిలో ఒక డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారు ఇప్పటికీ. మీరు అలాగే ముదుపాక గ్రామంలో పాపం రైతులు మా భూములు దోపిడీ చేయొద్దని అడ్డుపడతా ఉంటాయి. ఎమ్మెల్యే నిలబడాల్సిన ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర ఆస్తుల్ని ఎవరెవరో దోచుకుంటా ఉంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఆపాల్సింది పోయి, అడ్డుకోవాల్సింది పోయి, అడ్డుకోవాల్సింది పోయి. మీరు భూకబ్జా దారులకు అండగా ఉన్నారు. ఓకే, నేను మీకున్నది మీకు చెప్తుంది కూడా. నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను ఉత్తరాంధ్ర దోపిడీకి పరిశ్రమలన్నీ ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఎన్టీపీసీ ఇది నా దృష్టిలో ఉంది. ఎన్టీపీసీది అలాగే హిందూజా విద్యుత్ కేంద్రం కానీ, అలాగే పరవాడ నుంచి వచ్చే మన ఫార్మాసిటీ కాలుష్యం కానీనే తాడి గ్రామానికి పోయాను నిన్నే. పాపం తాడి గ్రామానికి వెళ్తే ప్రజలకు కూడా విపరీతమైన కాలుష్యంతో కూడిన ఇబ్బందులు, జబ్బులు, పసిబిడ్డలకి శ్వాసకోశ వ్యాధులు. ఈ శ్వాసకోశ వ్యాధుల్లో పసిబిడ్డలు సఫర్ అవుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు పట్టించుకున్న పాపాన పోలేదు. తాడి గ్రామానికి నుంచి పంపించాలి బయటికి పునరావాసం, దాన్ని వేరే వాళ్ళకి తరలించాలంటే ఈ రోజుకే పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజున కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అండగా ఉంటారా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగేది నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీ సమస్యలన్నీ తీరుస్తూ ఉంటారు. జనసేన అందరూ అనుకుంటా ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే జనసేనకి బలమే ఉందని. ఇది మనం బలం కాకపోతే ఇంకేం చెప్పండి? వాళ్ళు చెప్పండి ఒకసారి. మొదట్లో పవన్ కళ్యాణ్ దేనికి పని వస్తాడు, జనసేన దేనికి పనికి వస్తాడు, ఏదో 10 మందికి మద్దతు చెప్తే ఒక 10 మంది చూస్తారని. ఒక 2-3 సంవత్సరాల తర్వాత గెలుచుకుంటే 5 సీట్లు అన్నారు, 1% ఓట్లు రావచ్చు అన్నారు. ఈ రోజున ఎవరైతే మనం రాకూడదు అనుకున్నారో వాళ్ళకే 10% ఓట్లు ఉన్నాయని మనకు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఆ 10% మాకున్నాయంటే చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. మోడీ గారు కూడా 10%తోనే ప్రారంభించారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా 10%తోనే ప్రారంభించాడు.
10% ప్రారంభించిన ఒకళ్ళు ప్రధానమంత్రి అయ్యారు, ఒకళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈ రోజున మేము కూడా మా అధికారం నిలిపి నాకు స్థాపిస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం మేము. నేను ఏ రోజు అధికారం కోసం పాకులాడలేదు, అలాంటి పాకులాటలు లేవు. నాకు ఉన్నదల్లా ఇలాగ అడ్డగోలుగా మన ముదుపాక గ్రామంలాగా కానీ, ఈరోజుకి మన సింహాచలం భూములు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిన సింహాచలం భూములు రైతులు చెప్తా ఉన్నారు, అన్నా మేము ఇక్కడ కష్టపడి సాగు చేసుకుంటా ఉంటే ఈరోజుకి మాకు అడ్డు అని చెప్పి. మరి ప్రభుత్వం అలాంటి వారికి అండగా నిలబడాల్సింది. పోయి ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, ఏ భూములు అయితే కాజేస్తున్నారో వారికి అండగా నిలబడే ప్రభుత్వానికైతే నేను అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నడుపుతుందని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు. నాకు చాలా బాధ కలిగించిన అంశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.